हाय फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू कोंडल इन्फो नेनु मी कोंडल फ्रेंड्स ई रोज़ मनमु क्लास नंबर 4 करंट अफेयर्स 2020 जून नेलो क्लास नंबर 4 चूडबोतुन्नाम ओके फ्रेंड्स मनमु क्लास नंबर 4 लोकी वेल्ले मुंदु फ्रेंड्स ई मध्य कोंचेम बिजीगा उंटम वल्ल मीकु रेग्युलर गा वीडियो अनेदी अपलोड चेयलेकपोयानु ओके फ्रेंड्स इक मनमु क्लास लोकी वेल्लिपोदाम ओके राइट नंबर वन वर्चुअल पार्लमेंट समावेश वर्चुअल पार्लमेंट समावेश चुदा वर्चुअल पार्लमेंट समावेश चर्चल जो अटे करोना विजृंभण नेपथ्य पार्लमेंट समावेश वर्षाकाल समावेश जरपाली अने दाद राज्यसभा चेयरमैन लेदा उपराष्ट्रपति अटाम वेंकयनायडु गारु अदे विधंगा लोकसभा स्पीकर ओम बिर्ला वीळ्ळु चर्चलु जरुपुतुन्नारु डिस्टेंस मेंटेन चेसी सीटिंग अरेंज चेयडानिकेमो हाल सरिपोदु सो ये विधंगा चेयाली अने दानि मीद वीळ्ळु चर्चलु जरुपुतू उन्नारु आन्लैन द्वारा वर्चुअल विधानंलोनो लेदा हाइब्रिड विधानं వర్చువల్ విధానము లేదా హైబ్రిడ్ విధానం అంటే ఏంటి ఈ విధానంలో ఎట్లా అంటే కొంతమంది సభ్యులు మాత్రం ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరవుతారు కొంతమంది వీడియో లింక్ ద్వారా వర్చువల్గా సభా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు దీన్నే హైబ్రిడ్ విధానము లేదా వర్చువల్ విధానం అని అంటారు ఈ విధంగా జరపడానికి మన రాజ్యసభ చైర్మన్ అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఇద్దరు కూడా పరిశీలిస్తున్నారు ఈ విధంగా జరపడానికి రైట్ నెంబర్ 2 ఐక్యరాజ్య సమితి ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి కరోనా దెబ్బ అక్కడ కూడా జనరల్ అసెంబ్లీకి కరోనా దెబ్బ తగిలింది అంటే ఏంటో చూద్దాం ఐక్యరాజ్యం జనరల్ సభ జనరల్ అసెంబ్లీ 75వ సమావేశాలు 2020 సెప్టెంబర్ 15న ప్రారంభం కావాల్సి ఉంది 75వ సమావేశాలు 2020 సెప్టెంబర్ 15న ప్రారంభం కావాల్సి ఉంది ఈ కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచ నేతలు ఎవరు ఈ ఏడాది జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం న్యూయార్క్ రారని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు టిజానీ మహ్మద్ బాండే జూన్ 8న ప్రకటించారు సమావేశాలకు ప్రపంచ నేతలు ఎవరు వ్యక్తిగతంగా హాజరు కారని వారందరూ ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం లేకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు ఆయన నెంబర్ 3 అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు ఆల్రెడీ సుందర్ పిచాయ్ అన్నాడు మన గూగుల్ సంస్థ సీఈఓ ఇప్పుడు ఇంకొక పర్సన్ మన భారతీయుడు కీలక పదవిని అలంకరించారు ఆయన ఎవరో చూద్దాం భారతీయ అమెరికన్ అయినటువంటి ప్రభాకర్ రాఘవన్ భారతీయ అమెరికన్ అయినటువంటి ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్ గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్గా నియమితులయ్యారు ఇప్పటి వరకు ఈ పదవిలో బెన్గోమ్ ఉన్నారు ఆయన స్థానంలో మన ప్రభాకర్ రాఘవన్ గారు నియమితులయ్యారు ఎవరైనా చూద్దాం అతను ఓకే ఫ్రెండ్స్ ఈయన యొక్క నేపథ్యం చూద్దాం 2012లో గూగుల్లో చేరారు ఈయన గూగుల్ సంస్థలో అదేవిధంగా 2018లో గూగుల్ అడ్వైజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్గా పనిచేశారు అదేవిధంగా గూగుల్ యాప్స్ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు అట్లాగే జీమెయిల్ గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది ఈయన ఎవరి స్థానంలో నియామకం జరిగింది అంటే బెన్గోమ్ స్థానంలో వచ్చాడు ప్రభాకర్ రాఘవన్ గారు నెంబర్ 4 ఆసియాలో 20 అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై ఒకటిగా నిలిచిందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ అయినటువంటి మెర్సర్ తన తాజా అధ్యయనం నివేదికలో వెల్లడించింది చూద్దాం ఆసియాలో 20 అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై ఒకటి అంటే టాప్ 20లో మన ముంబై అనేది మన దేశం తరఫున ఒకటిగా నిలిచింది అనేటువంటిది ఈ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ అనేటువంటి మెర్సర్ తన అధ్యయనంలో తెలియజేసింది 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని జీవన వ్యయంపై అధ్యయనం నిర్వహించి తాజా ర్యాంకులను మెర్సర్ ప్రకటించింది ఈ మెర్సర్ అధ్యయనం ప్రకారము ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో హాంకాంగ్ ఇది గత సంవత్సరంలో కూడా 2019లో కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది ఖరీదైన నగరాలు ఇప్పుడు కూడా వరుసగా 2027లోనూ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ నగరంగా నిలిచింది అదేవిధంగా 60వ ప్లేస్లో ముంబై నగరం ఉంది
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60వ ప్లేస్లో ముంబై నగరం ఉంది. అదే ఆసియా వరకే తీసుకుంటే 19వ స్థానంలో ఉంది, అంటే టాప్ 20 లోపు 19th ప్లేస్లో ఉంది. అట్లాగే మన దేశంలో ఇంకా కొన్ని నగరాలు చూసుకుంటే ఢిల్లీ 101 101 స్థానంలో ఉంది, చెన్నై 143 143 స్థానంలో ఉంది, బెంగళూరు 171 స్థానంలో ఉంది, కోల్కతా 185వ స్థానంలో నిలిచాయి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో హాంకాంగ్, 2019లో కూడా హాంకాంగ్. సరే, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏదుంది, అసక్బట్. ఇది తుర్క్మెనిస్తాన్ కంట్రీకి సంబంధించినటువంటి సిటీ అసక్బట్, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత టోక్యో జపాన్, వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉంది. గత సంవత్సరం సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చింది. తర్వాత జురిచ్, ఫిఫ్త్ ప్లేస్లో సింగపూర్, సిక్స్త్ ప్లేస్లో న్యూయార్క్ సిటీ, యుఎస్కి సంబంధించినటువంటి న్యూయార్క్ సిటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది. తర్వాత చైనా వచ్చి షాంఘై, షాంఘై సెవెంత్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనము బీజింగ్, బీజింగ్ కూడా 10th ప్లేస్లో ఉంది. అంటే చైనా సంబంధించి రెండు ప్రదేశాలు, రెండు నగరాలు, షాంఘై వచ్చేసి 7th ప్లేసు, తర్వాత బీజింగ్ వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. స్విట్జర్లాండ్కి సంబంధించి మూడు నగరాలు, జురిచ్ 4th, బెర్న్ 8th, జెనీవా 9th. ఇది టాప్ 10 ప్లేసెస్ అన్నమాట. ఫస్ట్ వన్ హాంకాంగ్, తర్వాత సెకండ్ వన్ వచ్చి అసక్బట్, థర్డ్ వన్ టోక్యో. ఓకే రైట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీంట్లో ఎక్కడైనా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సంజితా శాను, నెంబర్ 5th. సంజితా చాను డోపీ కాదు అని IWF తెలియజేసింది. IWF అంటే ఏంటి, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. అంటే దీన్ని బట్టి సంచితా చాను అనే ఆమె వెయిట్ లిఫ్టర్ సంబంధించి ప్లేయర్ అన్నమాట. ఓకే, చూద్దాం. భారత వెయిట్ లిఫ్టర్ అయినటువంటి సంచితా చాను డోపీ కాదని అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ తెలియజేసింది. 2017 నవంబర్లో అమెరికాలో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు ముందు ఆమె నుంచి నమూనాలు సేకరించారు. సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆమెపై 2018లో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆమె నిర్దోషినంటూ మొదటి నుంచి వాదిస్తూనే వచ్చింది, కానీ వెళ్ళ ఆమె నమూనాల్లో ఖచ్చితమైన ఉత్ప్రేరకాలు ఆనవాళ్ళు లేకపోవడంతో IWF ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా, వాడా అంటే ఏంటి, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇటీవల ఆమె వాళ్ళ యొక్క నివేదిక చెప్పారు. ఆమె వాడినటువంటి ఉత్ప్రేరకాలు ఖచ్చితమైన ఉత్ప్రేరక ఆనవాళ్ళు లేవు, సో ఆమె పైన వేసినటువంటి సస్పెన్షన్ తీసేయాలని వాడా తెలియజేసింది. ఈ వాడా సిఫార్సు మేరకు సంజితపై మోపిన డోపింగ్ కేసును కొట్టివేస్తున్నామని IWF ఈమెయిల్లో తెలిపింది. దానికి ఆమె తీవ్రంగా స్పందించారు. పాపం టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ యొక్క అర్హత కూడా కోల్పోయారు, దానికి పరువు దావా వేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఆమె పరువు నష్టం కూడా ఎంతో నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన మహిళ అంటే 26 ఏళ్ళ మణిపూర్ డైమండ్ ఏమి కూడా 53 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ గేమ్స్లో 2 బంగారు పథకాలు గెలిచారు 2 సార్లు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్లో బంగారు పథకం గెలిచారు. అదేవిధంగా 2018 కామన్వెల్త్లో గోల్డ్ కోస్ట్లో జరిగినటువంటి దాంట్లో కూడా బంగారు పథకం గెలిచారు. ఎవరు, ఆమె పేరేంటి, సంజిత చాను. ఓకే, IWF అంటే ఏంటి, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఓకే రైట్, ఈమెకి 2017లో అమెరికాకు సంబంధించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో అమెరికా జరుగుతున్నటువంటి దాంట్లో ఆమెని ఆపేశారు అక్కడ నమూనాలు సేకరించి. ఇటీవల రీసెంట్గా వాడా ఏం చేసింది, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఆమె సిఫార్సు చేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఆమె ఉత్ప్రేరకాలు ఆనవాళ్ళు లేవు అని చెప్పని క్లియర్ చిట్ ఇచ్చింది. దాంతో IWF ఏం చేసిందంటే ఆ డోపింగ్ కేసుని కొట్టివేసింది. రైట్, ఈమె ఏ రాష్ట్ర మహిళ, మణిపూర్ లిఫ్టర్, ఎన్ని కేజీల విభాగము, 53 కేజీల విభాగంలో ఈమె కామన్వెల్త్ గేమ్స్ 2014 అదేవిధంగా 2018 గ్లాస్గోలో 2014లో బంగారు పథకం గెలిచింది, అదే 2018లో కూడా గోల్డ్ కోస్ట్లో గెలిచింది. ఇది ఫ్రెండ్స్
కరెంట్ అఫైర్స్ 2020 క్లాస్ నెంబర్ 4. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ నెంబర్ 1, 2, 3, 4 క్లాసెస్ చూడండి. మోస్ట్లీ రేపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఆల్రెడీ కాంపిటేటివ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా తెలిసిపోతుంది. వన్స్ అగైన్ సారీ, మధ్య కంటిన్యూషన్ దెబ్బతీసినందుకు. ఓకే రైట్, ఇక నుంచి డైలీ లేదా 2 డేస్కి వన్స్ మాత్రం మీతోటి టచ్లోకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అప్డేట్ని గమనించుకోండి. మోస్ట్లీ రేపు ఎగ్జామ్ ఉంటుంది క్లాస్ 1, 2, 3, 4లో. ఓకే రైట్, బాగా చూసుకోండి ఫ్రెండ్స్. క్లాస్ 4 క్లాసెస్ చూడండి, మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి. 4 క్లాసెస్ సంబంధించిన లింక్ కూడా నేను కాంపిటేటివ్ ఫైటర్స్లో మీకు పీడిఎఫ్ ఫైల్లో పెడతాను, మీరు కూడా డైరెక్ట్ ప్లేలిస్ట్లో పోయి కూడా చూసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్, బాయ్.